కొన్ని వస్తువులకు కాలం గడిచే కొద్దీ విలువ పెరుగుతుంది పెయింటింగ్స్ నాణ్యాలు రెడ్ వైన్ రాజుల కాలం నాటి ఫర్నిచర్ వంటి వాటిని యాంటిక్ పీస్ అంటారు వాటిని ఎక్కువ రేటుకి కొనేందుకు కొంతమంది వెనకాడారు ఎందుకంటే వారి దగ్గర వేల కోట్ల ఆస్తుంటుంది ఏం చేయాలో తెలియనంత డబ్బుంటుంది ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు అలాంటి వారు అరుదైన వాటిని కొనాలి అనుకుంటారు తద్వారా ఎవరి దగ్గర లేనిది తమ దగ్గర ఉంది అనే సంతృప్తి వారికి కలుగుతుంది మరికొందరేమో అరుదైనవి సేకరించాలి అనే హాబీ ఉంటుంది డబ్బు లేకపోయినా వారికి ఉన్న మనీతోనే అరుదైనవి సేకరిస్తుంటారు తాజాగా ఓ అరుదైన పాతనానాన్ని ఎవరో రెండు పాయింట్ ఆరు కోట్లకు వేలంలో కొన్నారు వారి పేరును బయటపెట్టలేదు ఆ కాయిన్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం న్యూ ఇంగ్లాండ్ లో పరిపాలన ప్రారంభమైన కొత్తలో నాణాలను ముద్రించారు ఆ నాణాల్లో ఒకటి అరుదైనది కాబట్టి యాంటిక్ పీస్ అయింది అది ఒక సిల్లాంగ్ వెండి నాణ్యం ఆరు వందల యాభై రెండులో బోస్తాన్ లో దాన్ని తయారు చేస్తారు ఇప్పుడు దాన్ని ఆన్లైన్ లో వేలంలో ఎవరో మూడు లక్షల యాభై వేలకి కొన్నారు మన రూపాయల్లో అది రెండు కోట్ల అరవై రెండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలన్నమాట ఆ నాణాన్ని పరిశీలిస్తే ఓవైపు ఎన్ఈ అని ఉంటుంది అంటే న్యూ ఇంగ్లాండ్ అని అర్థం మరోవైపు రోమన్ సంఖ్య పన్నెండు ఉంటుంది అంటే ఒక సిల్లాంగ్ కాయిన్ పన్నెండు పెన్నీలతో సమానం అమెరికాకు చెందిన వారు దీన్ని కొన్నట్లు లండన్ లోని మార్టన్ అండ్ ఇడెన్ లిమిటెడ్ తెలిపింది ఇంగ్లాండ్ లోని ఓ ఫ్యామిలీ ఎస్టేట్ లోని ఓ క్యాండీ టీన్ లో వందల కొద్ది పాత నాణ్యాలు లభించాయి వాటిలో ఇది అన్నింటికంటే పాతది కాయిన్ దొరికిన వ్యక్తి దాన్ని రెండు పాయింట్ రెండు కోట్లకు అమ్ముదామనుకున్నాడు కానీ అతనికి అంతకంటే ఎక్కువే లభించింది ఈ కాయిన్ల కంటే ముందు న్యూ ఇంగ్లాండ్ లో అధికారిక కరెన్సీ లేదు ఆ సమయంలో ముద్రించినది కాబట్టి దీనికి అంత విలువ ఉంది దీన్ని ప్రింట్ చేసిన మింట్ పదహారు వందల ఎనభై రెండులో మూతపడింది ఇప్పుడు దీన్ని కొనుక్కున్న వ్యక్తి దీన్ని తన ఇంట్లో ప్రత్యేకంగా షో చేయించి ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంది తద్వారా ఆ ఇంటికి ఎవరైనా వెళ్తే ఆ నాణ్యాన్ని చూసి ఓహో ఆ కాలంలో కాయిన్లు ఇలా ఉండేవా అని అనుకుంటారు అది నాణం ఓనర్ కి ఎంతో ఆనంది కలిగిస్తుంది అని ఇదే కాకుండా ఒక పాత రూపాయి నాణెం మీరు చాలాసార్లు చూసుంటారు మీ లైఫ్ లో ఒక్కసారైనా దానిని వాడి కూడా ఉంటారు ఇప్పుడు ఆ రూపాయి నాణం మీ దగ్గరుంటే అది మీకు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షలు తెచ్చిపెట్టగలదు డిఎన్ఏ నివేదిక ప్రకారం పదహారు వందల ఎనభై సంవత్సరంలో ముద్రించిన పాత నాణం అది దానిపై ఒకవైపు మొక్కజొన్న కంకులు మరోవైపు అశోక స్తంభం ఉంటాయి అయితే ఆ నాణంలో ఇంకో ప్రత్యేకత ఉండాలి దానిపై మొక్కజొన్న కంకులపై కింది భాగంలో హెచ్ అని ఉండాలి అలాంటి కాయిన్ రెండు పాయింట్ ఐదు లక్షలకు వేలం వేయబడింది మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే మీకు రెండు పాయింట్ ఐదు లక్షల దాకా దక్కే అవకాశం ఉంది ఈ కాయిన్ కు మన దేశంలోనే కాకుండా యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన రెండు ముద్రణ సంస్థలు కూడా ముద్రించాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చివరిగా ఈ రకం కాయిన్ ముద్రించారు అనేవి వార్తల్లో నేటింటా వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలు ఎంత వరకు నిజాలు ఎంత వరకు కల్పితాలు అనేది తెలియవు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి